నమస్కారం, సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అన్నగారిన ప్రజల ఆశజ్యోతి బాబు జగజీవన్ రామ్ అని కొనియాడిన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి. కోవిడ్ వ్యాక్సిన్ టీకాపై అపోహలు పెట్టుకోవద్దని, ఇది బీజేపీ వ్యాక్సిన్ కాదని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాక్సిన్ అని అవగాహన కల్పించిన బీజేపీ బీజేవైఎం నాయకులు. బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన చైర్పర్సన్ వినీత పవన్ కౌన్సిలర్లు. వేల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అమ్మఒడి కార్యక్రమం. గర్భిణీ స్త్రీలకు వైద్య పరీక్ష నిర్వహించిన డాక్టర్ అశోక్, డాక్టర్ వెంకటరమణ. మాజీ ఉప ప్రధాని, స్వాతంత్ర సమర యోధులు బాబు జగజీవన్ రామ్ జయంతిని జిల్లా యంత్రాంగం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. నగరంలోని జగజీవన్ రామ్ విగ్రహానికి అధికారులు, అభిమానులు ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి ప్రశాంత్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, బాబు జగజీవన్ రామ్ తన జీవితాంతం బడుగు బలైన వర్గాల కోసం, ప్రజల కోసం పాటుపడిన వ్యక్తి అని కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా దేశంలోని బడుగు బలైన వర్గాల వారి కోసం తయారు చేసి రిజర్వేషన్ అమలు బాధ్యతను బాబు జగజీవన్ రావు తన భుజాలపై వేసుకున్నారన్నారు. ఆయన ఆశయ స్ఫూర్తితోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బడుగు బలైన వర్గాల వారి కోసం పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నారని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, సిపి కార్తికేయ, అడిషనల్ కలెక్టర్ లత, మున్సిపల్ కమిషనర్ జితిశ్రీ పాటిల్, నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, ఆర్డీఓ రవికుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేష్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా ప్రజలకు బాబు జగజీవన్ రామ్ గారి జయంతి మహోత్సవ శుభాకాంక్షలు. బాబు జగజీవన్ రామ్ గారు తన జీవితాంతం బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడిన వ్యక్తి. వారు నిరుపేద గ్రామీణ కుటుంబం నుండి వచ్చిన తన యొక్క మహోన్నత ఆశయం బడుగు బలహీన వర్గాల వారి యొక్క శ్రేయస్సు కోసం పాటుపడాలనే వారి ఆశయం కూడా ఇప్పుడు ఆయన వదలలేదు. జీవితాంతం ఆశయం కోసం పోరాడిన వ్యక్తి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించి ఈ దేశంలో రాబోయే కాలంలో బడుగు బలహీన వర్గాల వారికి సముచిత స్థానం అన్ని స్థాయిల్లో ఉండాలి అని చెప్పి వారు రిజర్వేషన్ వారు ప్రతిపాదిస్తే, తదనంతరం భారత రాజ్యాంగం ప్రసాదించుకున్న తర్వాత తదనంతరం ఆ రిజర్వేషన్ల అమలు బాధ్యతని బాబు జగజీవన్ రామ్ గారు తన భుజాల మీద వేసుకున్న వ్యక్తి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతనైతే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం వారు బాటలు వేసిందో, ఆ బాటల్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత బాబు జగజీవన్ రామ్ గారు వారి భుజాల మీద వేసుకున్నారు. సుదీర్ఘకాలం పాటు, దాదాపు 35 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా, 5 దశాబ్దాలు పార్లమెంటు సభ్యుడిగా, వారు స్వాతంత్రం రాకున్న మొదలు తొలి అడుగా కేంద్ర ప్రభుత్వంలో నియమితమైనటువంటి ఒకే ఒక వారు హరిజన జాతికి సంబంధించిన వ్యక్తి. ఒకే ఒక్కడు ఆ రోజు 18 మందిలో ఒకే ఒక వ్యక్తి దేశంలో మొత్తంలో. అట్లా ప్రజల కన్సర్న్ ఉన్న వ్యక్తిగా, పేద బడుగు వలగా ప్రజల కన్సర్న్ ఉన్న వ్యక్తిగా వారి జీవితాంతం మనకు స్ఫూర్తిదాయకం. వారి స్ఫూర్తితో వారిని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే కాలంలో ముందు తరాల్లో కూడా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బడుగు బలైన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్నో కార్యక్రమాలు తీసుకున్న సందర్భం మనందరికీ తెలుసు. ఏదేమైనా మరొకసారి వారి జయంతి మహోత్సవ శుభాకాంక్షలు జిల్లా ప్రజలందరికీ తెలియజేస్తాను. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం కృషి చేసిన మహానీయుడు బాబు జగజీవన్ రామ్ అని మున్సిపల్ చైర్పర్సన్ పండి వినీత పవన్ కొనియాడారు.
మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్రావు జయంతి సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని మల్లారెడ్డి చెరువు దగ్గర గల బాబు జగజీవన్రావు విగ్రహానికి మున్సిపల్ చైర్పర్సన్ కౌన్సిలర్లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం చైర్పర్సన్ వినీత మాట్లాడుతూ దళితులతో పాటు అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం బాబు జగజీవన్రావు కృషి చేశారని, సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి దేశ ప్రధానిగా సైతం తన సేవలను దేశానికి అందించిన మహనీయుడని వారన్నారు. నేటి యువత ఆయన వేసిన బాటలో ముందుకు వెళ్లాలని వారు కొనియాడారు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా దళితులను అన్ని రకాలుగా ఆదుకుంటుందని, రిజర్వేషన్లు సైతం వారికి సమానత్వం కల్పిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెరాస కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. మహా విద్యావేత్త, దళితుల కోసం అహర్నిశల ప్రయత్నాలు చేస్తూ వారి అభివృద్ధికి తోడ్పడినటువంటి బాబు జగజీవన్రావు గారి యొక్క 114వ జయంతి వేడుకలను ఆర్మూర్లో జరుపుకోవడం చాలా శుభ సూచకం. అతి సందర్భంగా దళితులంతా బాబు జగజీవన్రావు ఆశయాల సాధన కోసం ఐకమత్యంగా ఉండి వారి ఆశయాలు సాధించడం కోసం కృషి చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు అనేక ప్రభుత్వాలు, అనేక పార్టీలు, మరి ఏది ఏమైనా ఆర్మూర్ పట్టణం దళితులకు పెద్ద పీట. మరి అత్యధికంగా ఉన్నటువంటి ఆర్మూర్ పట్టణం లోపల బాబు జగజీవన్రావు యొక్క భవనాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మన మేడం గారు, మున్సిపల్ చైర్మన్ గారు ఇక్కడనే ఉన్నారు. మరి ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి అనేక భవనాలు ఉన్నాయి. మరి ఇక్కడ కూడా మనకు 1 కోటి రూపాయల భవనం వచ్చింది గతంలో అని చెప్పేసి మన ఎమ్మెల్యే గారు అనేక సందర్భాల్లో ప్రకటించారు. మరి ఆ యొక్క 1 కోటి రూపాయల భవనాన్ని కూడా అంబేద్కర్ జయంతి వరకే దాని యొక్క పునాది వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు దళితులు బ్యాంకుల చుట్టూ తిరిగి రుణాలు ఇవ్వక ఏదేని స్వయం ఉపాధిలో ముందుకెళ్దామంటే బ్యాంకర్స్ ఇబ్బంది ఎక్కువ ఉంది. మరి మన ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని బ్యాంకులతో సంబంధం లేకుండా రుణాలు ఇప్పించే విధంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ఒక లేఖ రాయాలా. మరి వారు కూడా చొరవ తీసుకొని మా దళిత వార్డుల్లో ఏదేని మంచి స్వయం ఉపాధి కల్పన కోసం మంచి యొక్క బ్యాంకర్స్తో మాట్లాడి సిట్టింగ్ చేసి మీటింగ్ పెట్టించి రుణాలు ఇప్పించే విధంగా ప్రయత్నాలు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. మన దేశ స్వాతంత్రం కోసం ఎంతగానో పోరాడిన మన ఆదర్శ నేత బాబు జగజీవన్రావు జయంతి 114వ జయంతి సందర్భంగా ఇక్కడ జూట్ చేసిన మన గౌరవనీయులైన చైర్పర్సన్ మేడం గారికి, అలాగే నాతోటి కౌన్సిలర్ గారికి, అలాగే మా వార్డు ప్రజలందరికీ, ఇక్కడికి వచ్చిన నాయకులందరికీ, ప్రెస్ వాళ్ళకి అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు మన బాబు జగజీవన్రావు గారు ఎంతగానో మన కోసం, దళితుల కోసం పోరాడి ఆయన ఎంతగానో కృషి చేసి మనల్ని వెనుకడుగు తీయకుండా ముందుకు వెళ్ళాలని ఆయన ఎంతగానో ఆశించారు. ఆయన ఆశయాల మేరకు మన దళితులు ఇప్పటికీ మన ఎంతగానో ముందుకెళ్ళి మంచి స్థాయిలో ఉన్నారు. అలాగే ఆయన ఆదర్శంగా తీసుకొని మనం ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ జగజీవన్రావు జయంతి 114వ జయంతి పురస్కరించుకొని మా తోటి కౌన్సిలర్లు, అదేవిధంగా దళిత నాయకులు వచ్చిన 13వ వార్డు భారతి భూషణ్ గారి వార్డులో ఇక్కడ విగ్రహానికి పురస్కరించుకోవడం జరిగింది పూలదండలతో. స్వాతంత్ర సమర యోధుడు, అదేవిధంగా దళిత నాయకుడు, మన ఎస్సీ కుటుంబాలకు వెనకడుగు వేయకుండా అందరితో పాటు అన్ని రిజర్వేషన్లు ఇచ్చిన మన అంబేద్కర్తో సంబంధించిన నాయకులతో
మన జగ్జీవన్ రామ్ గారు చిన్న వయసులో పిన్న వయసులోని 27 సంవత్సరాలతోని శాసనసభ సభ్యుడిగా అదే విధంగా అతని 50 సంవత్సరాల పాటు మొత్తం జీవితకాలం అంతా పార్లమెంట్ అదే విధంగా రాజకీయాలకు ఇచ్చిన వ్యక్తి అంటే కేవలం మన జగ్జీవన్ రామ్ చెప్పుకోవచ్చు అతను మన దళిత నాయకులకు ఎంతో దళితుల కోసం పోరాడిన వ్యక్తి అదే విధంగా అమూల్య రత్న అవార్డు గ్రహీత అలాంటి వారి గురించి చెప్పుకుంటే ఎంతో ఉంది ఈరోజు చూస్తున్నాము గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు చేస్తున్న అభివృద్ధి గురించి కానివ్వండి అదేవిధంగా ఇచ్చిన రిజర్వేషన్లు ప్రతి ఇక్కడ ఎస్సీ ఇక్కడ మన తోటి కౌన్సిలర్ భారతి భూషణ్ కానివ్వండి మనకు తోటి కౌన్సిలర్ మీనా చందు కానివ్వండి అదేవిధంగా ఇలా కౌన్సిలర్లు చెప్పుకుంటే ఈ ఆర్మూర్లో కొన్ని కౌన్సిలర్లు కూడా పోటీ చేయడం జరిగింది వారికి కూడా ఇలా ఈ రిజర్వేషన్లు ఇవ్వడం అదేవిధంగా రానున్న రోజుల్లో నిధులు కూడా కేటాయించడం జరుగుతుంది మున్సిపల్ ఆధ్వర్యంలో ఉండి అలా చెప్పుకుంటే పోతే దళిత నాయకుల కోసం కానివ్వండి దళిత సభ్యుల కోసం కానివ్వండి ఎల్లప్పుడూ మేము మీకు ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తాము ఇలాంటి సందర్భాల్లో ఇక్కడ వచ్చిన మన తోటి నాయకులకు మరోసారి ఇలా పురస్కరించుకోవడం చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వేల్పూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అమ్మ ఒడి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం డాక్టర్ అశోక్ డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ ప్రతి సోమవారం అమ్మ ఒడి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని గర్భిణీ మహిళలకు వైద్య పరీక్ష నిర్వహించి వారికి సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అలాగే ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని కరోనా పరీక్షలు కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరు వ్యక్తిగత శుభ్రత పాటించి చేతులు శుభ్రం కడుక్కోవాలని మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సోషల్ డిస్టెన్స్ పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ నాగమణి వనమాల ఫార్మసిస్ట్ ధర్మపురి ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సోమవారం ఒకవైపు అమ్మ ఒడి అలాగే ఇంకోవైపు కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమం కూడా చాలా విస్తృతంగా ప్రచారం జరిగి ఈరోజు వేల్పూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 10:30 మన యొక్క కోవిడ్ వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా జనాలు కూడా నిన్న మొన్న స్తబ్దంగా ఉన్నా ఈరోజు మాత్రం చాలా ఉత్సాహంతో వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రావడం శుభ సూచకం తెలియజేస్తూ ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏమిటంటే వ్యాక్సిన్ తీసుకున్నాము అనే ధైర్యంతో కాకుండా అందరూ కూడా దీని యొక్క ప్రభావము కనబడడానికి మనకు 45 రోజులు పడుతుంది కాబట్టి అప్పటి వరకు కూడా కంపల్సరీగా మాస్కులు అలాగే శానిటైజర్స్ వాడము సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి జాగ్రత్త వహించాలని తెలియజేస్తూ ఉన్నాము. అలాగే ఇప్పుడు మళ్ళీ సెకండ్ వేవ్ ద్వారా చాలా ఉధృతంగా ఉన్న దృష్ట్యా 45 సంవత్సరాలు పైబడిన అందరూ కూడా వ్యాక్సిన్ కోసము డైలీ ప్రొద్దున 10 నుంచి 4 గంటల వరకు విచ్చేసి ఈ యొక్క వ్యాక్సిన్ తీసుకోవాలనేసి మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాము. మండల ప్రజలందరికీ వేల్పూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిగా అందరికీ నమస్కారం. ఈరోజు మన అమ్మ ఒడి కార్యక్రమంలో భాగంగా మొదటి సోమవారానికి మొదటి ఏఎన్సీ చెకప్ చేయడం జరిగింది. ఈరోజు దాదాపుగా 50 మంది వరకు కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది. అలాగే వాళ్ళందరికీ కూడా తగు విధంగా అన్ని పరీక్షలు చేసి వాళ్ళందరికీ మందులు ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి గర్భిణీ స్త్రీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లోనే కాన్పు అయ్యే విధంగా వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అలాగే ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎలాగే ఎలాంటి తగు జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇది వచ్చేది మనకి ఎండాకాలం కాబట్టి ఎలాంటి మనం జాగ్రత్తలు తీసుకోవాలనేది వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. అలాగే కరోనా దృష్ట్యా కూడా మనం ఖచ్చితంగా భౌతిక దూరం పాటించాలి అలాగే ఎక్కడికి వెళ్ళినా కూడా మాస్క్ ధరించాలి అలాగే తరచుగా చేతులను శుభ్రపరచుకోవాలని కూడా వాళ్ళందరికీ కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అలాగే ప్రతి సోమవారము ఇక్కడ గర్భిణీ స్త్రీలకి అమ్మ ఒడి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల ప్రజలందరికీ కోరుకుంటున్నాను. బాబు జగ్జీవనరావు జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలో రైల్వే కమాండ్ దగ్గర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
దేశం కోసం వివిధ రూపాల కృషి చేసిన వ్యక్తి జగజీవన్ రావు అని అన్నారు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగి కాంగ్రెస్ పార్టీలో వివిధ పదవుల్లో పనిచేసిన వ్యక్తి అని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విపుల్ గౌడ్, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు వేణురాజు, మాజీ కార్పొరేటర్ కేశ మహేష్, నగర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు జావీద్, నగర ఎసిసిఎల్ అధ్యక్షులు రాజ్ గగన్, నగర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రమోద్, ఉమేద్ బి నామ్దన్, అవిన్ కిషన్ తదితరులు పాల్గొన్నారు. నూట 13వ జయంతి సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నివాళులు అర్పించి మహనీయుడి విగ్రహానికి పూలమాలలు అర్పించడం జరిగింది. దేశ స్వతంత్ర పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించి స్వతంత్రం వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాల కొరకు వివిధ రూపాల్లో ఈ దేశ సేవ కోసం కృషి చేసినటువంటి వ్యక్తులలో మొట్టమొదటి వాడు బాబు జగజీవన్ రావు. సుమారు అర్ధ శతాబ్దంగా సుమారు 50 సంవత్సరాల కాలం పార్లమెంటేరియన్ గా ఈ దేశానికి సేవలు అందించి ఈ దేశ అభివృద్ధిలో మొట్టమొదటి కార్మిక శాఖ మంత్రిగా, కమ్యూనికేషన్, విద్య, ఆహార, రైల్వే, దేశ ఉప ప్రధానమంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా ఈ దేశానికి సేవలు అందించినటువంటి మహనీయుడు బాబు జగజీవన్ రావు గారు. అదేవిధంగా భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షుడు కొనసాగి కాంగ్రెస్ వివిధ రూపాల్లో కాంగ్రెస్లో పనిచేసినటువంటి వ్యక్తి జగజీవన్ రావు గారు. ఈరోజు బలహీన వర్గాల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేసిన సేవలను మరొకసారి గుర్తు చేసుకుంటూ జగజీవన్ రావు గారికి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరపున ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకునేందుకు వచ్చిన వారికి బీజేపీ బీజేవైఎం నాయకులు ఉచితంగా వాటర్ బాటిల్స్, బిస్కెట్లను అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ బీజేవైఎం నాయకులు జస్సు అనిల్, మందుల బాలులు మాట్లాడుతూ కోవిడ్ వ్యాక్సిన్ పై అపోహలు పెట్టుకోవద్దని వారు ప్రజలకు సూచించారు. కొందరు కోవిడ్ వ్యాక్సిన్ బీజేపీ వ్యాక్సిన్ అంటున్నారని, ఇది కేవలం ప్రజల శ్రేయస్సు కోరే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన కానుకాని వారన్నారు. సోమవారం వ్యాక్సిన్ తీసుకునేందుకు వచ్చిన వారికి వాటర్ బాటిల్స్, బిస్కెట్లను అందజేయడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం పట్టణాధ్యక్షుడు కలిగొట్ట ప్రశాంత్, కొంత మురళి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో అతను భగత్ స్వరూపంగా భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. ప్రపంచంలో కోవిడ్ కలకలం లేపితే చైనా కోవిడ్ని పంపిస్తే కోవిడ్ వ్యాక్సిన్ని ప్రపంచానికి అందించినటువంటి ఓ మహానేత భారతీయ జనతా పార్టీ సంబంధించిన వ్యక్తి భారత కేంద్రంలో ప్రధానమంత్రి ఉండడం మేము చాలా గర్వపడతా ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మా ఆర్మూర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ అయినటువంటి వినయన్న గారి ప్రోద్బలంతో, సహకారంతో కోవిడ్-19 వ్యాక్సిన్ టీకాను తీసుకునేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా వారికి మా సహాయ సహకారాలు అందిస్తూ వారికి వాటర్ బాటిళ్ళు కానీ, బిస్కెట్లను కానీ ఇస్తూ ఉన్నాం. అంతేకాకుండా వచ్చినటువంటి వాళ్ళకు కూడా అన్ని రకాలుగా మార్గదర్శనం చేస్తూ కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకోవడం ప్రతి ఒక్కరికి కూడా అవసరం. రాజకీయాలకు అతీతంగా అందరు కూడా వ్యాక్సిన్ తీసుకోవాలి. కొందరు ఇది బీజేపీ వ్యాక్సిన్ అని అంటున్నారు. దయచేసి అలాంటి ఆలోచన చేయకండి. ఇది బీజేపీ వ్యాక్సిన్ కాదు, భారత ప్రధానమంత్రి పంపించిన, నరేంద్ర మోడీ గారు పంపించినటువంటి వ్యాక్సిన్ ఇది. కాబట్టి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యాక్సిన్ తీసుకొని దేశంలో భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి ఈ కరోనా మహమ్మారిని వెంటనే అందరం కూడా తరిమి కొట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ గురించి అవగాహన కల్పిస్తూ
कार्यक्रम में भाग मोन एप्रि मोदी कार्यक्रम मोदीपा इकड़ प्रती प्रभुत्व हास्पिटल्लो टीका केन्द्र में अवेरने की मावंत सहाय सहकार वैद्य सिबंदी की मैं దానిలో భాగంగానే మా వినయ్ రెడ్డి గారి ఫౌండేషన్ ఆధ్వర్యం నుంచి వాటర్ బాటిల్స్ బిస్కెట్ ప్యాకెట్స్ ఇక్కడ టీకా వాక్సినేషన్ తీసుకున్న ప్రతి ఒక్కరికి అందజేస్తున్నాం. అలాగే ఇక్కడ మా సిబ్బంది బీజేవైఎం నుంచి డైలీ ఒక 5 మెంబర్స్ ఇక్కడ ఉంటూ వారికి కావాల్సిన సహాయ సహకారాలు వైద్య సిబ్బందికి అందిస్తూ అలాగే వార్డుల వారీగా మా బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో వార్డుల వారీగా ఇంటింటికి వెళ్ళి వాక్సినేషన్ గురించి అవగాహన అపోహలు ఎలాంటి కలగకుండా రూమర్స్ ఏం రాకుండా జాగ్రత్త పడుతూ ప్రతి ఒక్కరిని అవసరమైతే మా ప్రైవేట్ వెహికల్లలో తీసుకొని వచ్చి ఇక్కడికి వ్యాక్సినేషన్ చేయిస్తున్నాం. దయచేసి ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి, ఈ వ్యాక్సినేషన్లో ఎలాంటి అపోహలు లేవు. ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిందే. కరోనా మహమ్మారిని మనం అందరం తరిమికొడదాం. దేశ ప్రధాని గారి ఆశయం మనందరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే ఇంత కష్టమైనా సరే కరోనా కాలంలో మనకు వ్యాక్సినేషన్ని తీసుకొచ్చి ముందుకిచ్చారు. దాన్ని ఎలాంటి అపోహలని నమ్మకుండా ఈ వ్యాక్సినేషన్ని తీసుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులమై మెదుగుదాం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ఆర్మూర్ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజీవరాం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఆర్డీఓ శ్రీనివాసులు జగజీవరాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన దేశం కోసం చేసిన సేవలను కొనియాడారు. నేటి యువత ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు కొనసాగాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిఏఓ విజయ్ కుమార్, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రజకులకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ జీవో జారీ చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ అర్మ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ రజక సంఘాల సమితి రాష్ట్ర కన్వీనర్ మానస గణేష్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే జీవన్రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మానస గణేష్ మాట్లాడుతూ రజకుల ఆర్థిక స్థితిగతులను చూసి వారిని ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో లాండ్రీలకు, దోబిఘాట్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ 250 యూనిట్లు ఉచిత విద్యుత్ ప్రకటించడం హర్షించదగ్గ విషయమని ఇందుకు గాను రజక సంఘాల ఆధ్వర్యంలో కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల రజకులకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా ముఖ్యమంత్రి కేసీఆర్ నెరవేరుస్తున్నారని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్ష శంకర్, జిల్లా యువజన అధ్యక్షుడు శ్రావణ్, కోశాధికారి శ్రీనివాస్, రమేష్, శేఖర్, గంగాసాగర్, రాజేశ్వర్, నరేష్, అభిలాష్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో బాబు జగజీవనరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బాబు జగజీవనరావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగిందని తెలిపారు.
వదిలేసి కుల సంఘం తరఫున మీ అందరికి కూడా ప్రత్యేకంగా వందనాలు. ఎమ్మెల్యే గారు, ఎండి గారు, వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్నగారిన ప్రజల ఆశజ్యోతి బాబు జగ్జీవన్ రామ్ అని కొనియాడిన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి. కోవిడ్ వ్యాక్సిన్ టీకాపై అపోహలు పెట్టుకోవద్దని, ఇది బీజేపీ వ్యాక్సిన్ కాదని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాక్సిన్ అని అవగాహన కల్పించిన బీజేపీ బీజేవైఎం నాయకులు. బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన చైర్పర్సన్ వినితా పవన్ కౌన్సిలర్లు. వేల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అమ్మఒడి కార్యక్రమం. గర్భిణీ స్త్రీలకు వైద్య పరీక్ష నిర్వహించిన డాక్టర్ అశోక్, డాక్టర్ వెంకటరమణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.